శివాయ సర్వోజన శుకునో భవంతు. ప్రజలందరికీ నమస్కారము. ప్రతి మనిషికి ఆరోగ్యపరంగా మానసికంగా కొన్ని గ్రహాలు ద్వారాగా మనశ్శాంతి లేక హాస్పిటల్లో పడి లక్షలు ఖర్చు పెట్టి ఇబ్బందులు పడే వాళ్ళు కూడా ఉంటారు. కానీ పైన కొన్ని చెడు దోషాల వల్ల మనం ఏ మందు తిన్నా ఏ మాత్ర తిన్నా ఒంటికి పట్టుకోకుండా అవి చేసి లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉంటారు ప్రపంచంలో. కాలు చెయ్యి పచ్చివాతంలాగా, ఆ తర్వాత మనశ్శాంతి లేకోకుండా నరాలు వీక్నెసు, బ్రెయిన్లో ప్రాబ్లాలు, హార్ట్లో ప్రాబ్లాలు, కాళ్ళు చేతులు నరాలు అయిపోయి ఇల్లు వదిలిపెట్టిపోయే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కూర్చొని లేవలేక ఆరోగ్యపరంగా కూడా మనుషులు లావుగా తయారైపోయి లేవలేక కొన్ని ఇబ్బందులు పడేవాళ్ళు కూడా ఉంటారు. అలాంటి దానికి కూడా కళ్యాణ విషయంలో, మ్యారేజ్ విషయంలో, మ్యారేజ్ అయి విడిపోయిన వాళ్ళు, మ్యారేజ్ కాకోకుండా ఉన్నవాళ్ళు కూడా దానికి కొన్ని పరిష్కారాలు కూడా ఉంటాయి. దాన్ని పెట్టి కూడా మా తాతల కాణించి తమలపాకులో అంజని వేసుకుంటే గ్రహాలు చెడులు ఉన్నాయా, ఆరోగ్యంలో సమస్య లేదా దెయ్యాల సమస్య ఏదైనా చాత్పడి చేసిందా, లేకపోతే కొన్ని భూతాలు కొన్ని గ్రహాలు చెడు ప్రయోగాలు ప్రపంచంలో ఎన్నో ఉంటాయి మనకు తెలియకోకుండా. అది మనకు తెలియదు, మనకి తెలియకోకుండానే మనం మటే ఆశ్రయించుకొని తిరుగుతుంటాయి. వాటిని కూడా మేము తమలపాకులో చూసి దాన్ని గమనించి ఏ సమయానికి ఏది చేస్తే బాగుంటుంది అనేది దానికి మేము చేసే శక్తి. అది మా తాతల కాడి వచ్చిన విద్య అండి. దాని గురించి మీరు ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ప్రాబ్లాలు, ఎలాంటి సమస్యలు, చెప్పుకోలేని సమస్యలు ఏదున్నా మమ్మల్ని మీరు సంప్రదించి ఫోన్ ద్వారాగా సంప్రదిస్తే ఫోన్లోనే మీరు అన్నీ చెప్పి అవసరం వస్తే మా ఆఫీసు కాడ కూడా రావచ్చు. దాని ప్రకారంగా నేను ఆలోచించేసి ఏం చెయ్యాలనేది మీకు చెబుతాను. ఓం నమశివాయ. కళ్యాణ విషయం గురించి కానీ, ఆరోగ్య విషయం గురించి కానీ, జాబు విషయం గురించి కానీ, బిజినెస్ పరంగా కానీ, కుటుంబంలో మానసికంగా సమస్యలు, నేను ప్రతి మనిషికి డబ్బు ముఖ్యమైనది. లక్ష్మీ లేకపోతే ప్రపంచంలో మనం ఏం చేసేదానికి లేదు. ఆ లక్ష్మీ సంపాదించినా కొంతమందికి మానసికంగా ఒత్తిళ్ళు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మనిషికి మనశ్శాంతి కూడా ముఖ్యమైనది. మనశ్శాంతి ఉండాలి అంటే దాన్ని తగిన శుంఠి ఒక మంచి సలహా తీసుకొని ఆ ఆలోచన ప్రకారంగా పోయినప్పుడే మీకు ఆ భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. ఆ తర్వాత మా లాంటి గురువులు కూడా దానికి సొల్యూషన్ చెప్పి ఎలాంటి ఏ టు జెడ్ ప్రాబ్లం ఏది ఉన్నా దాన్ని శక్తిని పెట్టి, అమ్మవారు అనుగ్రహాన్ని పెట్టి దాన్ని క్లీన్ చేసే శక్తి కూడా మా తాతల కాడి మాకు ఆ భగవంతుడు ఇచ్చాడు. దానివల్ల మీరు మమ్మల్ని ఫోన్ ద్వారాగా సంప్రదించి మా ఆలోచనను కూడా మీరు తీసుకొని మీ సమస్యలను కూడా చెప్పి, మీ సమస్యలు నేనే ఓపెన్గా చెప్పి మళ్ళీ మిగతా విషయాలు కూడా తెలుసుకొని దానికి చక్కటి పరిష్కారం అనేది కూడా చేసి మీ కుటుంబంలో కూడా మంజని వేసుకొని చూసినప్పుడే హాస్పిటల్కి వెళ్ళినప్పుడు స్కానింగ్ తీస్తే ఎలాంటి ప్రాబ్లం ఉందనేది కూడా బాడీలో తెలిసిపోతుంది. కాబట్టి మాకు అంజని వేసుకుంటే వాళ్ళకి ఆరోగ్యంలో ప్రాబ్లమా, వేరే చేతపడే ప్రాబ్లమా, వేరే గ్రహాల వల్ల జరుగుతుందనేది కూడా మాకు అంజనం అనేదే ఒక స్కానింగ్తో సమానమైంది. అది అందరి వల్ల కాదు, అది ముఖ్యమైన వాళ్ళు అయితేనే చూడగలుగుతారు. ప్రతి వాళ్ళు ఎంతోమంది చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మేవాళ్ళు బోడుమంది ఉంటారు ప్రపంచంలో. అందరి వల్ల కూడా అయ్యేదేం లేదు. అది ముఖ్యమైన వాళ్ళంటే మా తాతల కాడించి మాకు ఆ విద్యని మా గురువులు ఉపయోగించి మాకు ప్రసాసం చేసి ఇకపైన కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా దానికి సొల్యూషన్ మంచి అవకాశాన్ని ఆ భగవంతుడి ద్వారాగా, ఆ అమ్మవారి దయ వల్ల, వనదుర్గ దేవత, దుర్గా భవాని దయ వల్ల కూడా ఎలాంటి ప్రాబ్లాలు లేకోకుండా అన్నిటిని క్లీన్ చేసేదానికి శక్తి మాకు భగవంతుడు ఇచ్చాడు. కాబట్టి మమ్మల్ని మీరు ప్రతి వాళ్ళ ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా సంప్రదించి మా దగ్గర మీరు సలహా తీసుకుంటే దానికి చక్కటి పరిష్కారం అనేది కూడా లభిస్తుంది. జై దుర్గా భవాని, ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.